రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతుంది. దివంగత సీఎం జయలలిత లేని లోటును భర్తీ చేసేందుకు స్టార్ హీరోలు ఒక్కొక్కరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హీరో విశాల్ పొలిటికల్ అనౌన్స్మెంట్ చేశారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. స్వయంగా ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తారని తెలిపారు. 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తారని విశాల్ అంటున్నారు. రాష్ట్రంలోని ప్రజలు సరైన వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నారని, వారి కోసం తాను అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు విశాల్. రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ వర్సెస్ హీరోలుగా మారుతోంది. తమిళక వెట్రిక్ కళగం పేరుతో తమిళనాడులో రాజకీయ పార్టీ స్థాపించారు దళపతి విజయ్. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు విజయ్ చెప్పారు. 2026 ఎన్నికల్లోనే అమీర్ తుమీ తేల్చుకోనున్నట్లు తెలిపారు. పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ నాయకత్వంలో ఇప్పటికే మక్కల్ నీతి మయం ఎంఎన్ఎం ఏర్పడింది. కమల్ హాసన్ పార్టీ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో అధికార డిఎంకేకి మద్దతు ఇవ్వాలని ఎంఎన్ఎం పార్టీ తీర్మానించింది. అందుకు ప్రతిఫలంగా 2025లో ఎంఎన్ఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఖాయమైందని తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది కమల్ పార్టీ. అయితే స్టాలిన్తో కలిసి పోటీ చేస్తుందా, ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అనేది మాత్రం చూడాలి. మొత్తానికి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మాత్రం స్టార్ వార్ను తలపిస్తున్నాయి. విజయ్, విశాల్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయా, ఎవరికి వారే ఒంటరిగా బరిలోకి దిగుతారా అన్నది ఉత్కంఠగా మారింది. మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని విశాల్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ఆయన నో అని చెప్పారు. ముందుగా ప్రజల్లో తానేంటో నిరూపించుకోవాలన్న విశాల్ ఆ తర్వాత ఎన్నికల పొత్తు గురించి ఆలోచిస్తానని అన్నారు. అయితే విజయ్, విశాల్ ఎవరికి వారి పోటీ చేసే అవకాశం ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు. జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నాడీఎంకే ఉన్న చీలికలు పేలికలైంది. పాపులర్ లీడర్ ఒక్కరూ ఆ పార్టీలో లేరు. దీంతో డిఎంకే అధినేత సీఎం స్టాలిన్తో తలపడే నాయకత్వం తమిళ పాలిటిక్స్లో స్పష్టంగా కనబడుతోంది. ఆ లోటును భర్తీ చేసేందుకు మొన్న విజయ్ ఒక పార్టీ పెడితే ఇప్పుడు విశాల్ కూడా రంగంలోకి దిగాడు. ఇద్దరూ తమ తమ లక్ష్యాలు 2026 అనేశారు. దీంతో 2026 ఎన్నికల్లో స్టార్ హీరోలతో తలపడనున్నారు స్టాలిన్. అయితే ఇద్దరు హీరోలు కలిసి పోటీ చేస్తారా, లేదంటే విడివిడిగా పోటీ చేసి ఓట్లు చీలికకు కారణమై అంతిమంగా స్టాలిన్కే లాభం అయ్యేలా చేస్తారా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. మరోవైపు హీరో అజిత్ను అన్నాడీఎంకేలో చేరాల్సిందిగా ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆ పార్టీ నాయకులు. అజిత్కు జయలలితతో సత్సంబంధాలు ఉండేవి. ఒకప్పుడు తరచూ ఆయన అమ్మతో సమావేశం అవుతూ ఉండేవారు. జయలలిత తర్వాత అన్నాడీఎంకేను అజిత్ నడిపిస్తారని అప్పట్లో అంతా భావించారు. కానీ జయ మరణం తర్వాత అజిత్ పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు, రాజకీయాల వైపు చూడనే లేదు. 2026కైనా అజిత్ మనసు మార్చుకుని అన్నాడీఎంకే పగ్గాలు పట్టుకుంటారని ఆ పార్టీ లీడర్లు ఆశపడుతున్నారు. మొత్తానికి 2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులో ఉత్కంఠగా మారబోతున్నాయి.